హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. జనరల్గా మనము గోల్డ్ కాయిన్స్ అనేవి సేవ్ చేసుకుంటాము, అట్ ద సేమ్ టైం వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటూ ఉంటాము. బట్ వాటి క్యాలిక్యులేషన్స్ ఏంటి ఎలా అని చెప్పేసి కొంతమందికి ఐడియా ఉండదు, కొంతమందికి తెలిసే ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఇస్తున్నాను అన్నమాట. సపోజ్ మనం ఒక 20 grams ఆర్నమెంట్ తీసుకోవాలనుకుందామండి, అది 22 carats ఉంటుంది ఆర్నమెంట్ అనేది. సో మనం 22 carat గోల్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము, అంటే తీసుకోవాలి అంటే ఎంత అవుతుంది ఏంటి అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాము. తర్వాత కాయిన్స్ మనం ఎలా ఎక్స్చేంజ్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ 20 grams మనకు కావాలి కాబట్టి ప్రజెంట్ ఈరోజు కాస్ట్ 1 gramకి ఎంత ఉంది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ 1 gramకి 7200 ఉందనుకుందాం ఫస్ట్. అయితే మనము 20 grams తీసుకోవాలి కాబట్టి 20 grams ఇంటూ 7200 అంటే 144000 అవుతుంది అమౌంట్. దానికి మనము వాల్యుయేషన్ అంటే తయారు చేసినందుకు అమౌంట్ పే చేయాలి కదా. సో దానికి ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ని మనం వాల్యుయేషన్గా కన్సిడర్ చేస్తాము. సపోజ్ నేనైతే 18000 వేసాను. విఏ పర్సెంట్ జనరల్గా 12%, 18%, 22% అలా ఉంటుంది. 22% అంటే అది మనకి నగిషి వర్క్స్కి వస్తుంది, అంటే కొంచెం హెవీ వర్క్స్ ఉంటుంది కదా, కొంచెం ఐడియల్స్, హిందూ ఐడియల్స్ అవి ఉంటాయి కదా, లక్ష్మీదేవి అలా వాటికి యూజ్ చేస్తారనమాట. విఏ అనేది 18000 వేసాను, కలిపితే 162000 అయింది. సో దానికి మనము జిఎస్టీ కలపాలి. జిఎస్టీ 3% అనేది కంపల్సరీ. సో జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తే 4860 rupees పడింది. 162000కి 4860 rupees కలిపితే 166860 అయిందనమాట. జస్ట్ ఫర్ రౌండ్ ఫిగర్ చేయడానికి ఒక 40 rupees కలిపి 166900 అని చెప్పేసి రౌండ్ ఫిగర్గా మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి అనుకోవటానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఓవరాల్గా మనం ఒక 20 grams ఆర్నమెంట్ తీసుకోవాలి అంటే స్పాట్లో 166900 పే చేయాలన్నమాట. సో మనం కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నాము. సో మన దగ్గర 22 carat గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉంటాయి, 24 carat గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సపోజ్ మన దగ్గర 22 carat గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం, అవి కూడా 20 grams ఉన్నాయి అనుకుందాం. సో 1 gram వచ్చేసి 7200 అనుకోండి, 20 gramస్కి వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 144000 అవుతుందన్నమాట. కానీ మనం 20 grams గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలి అంటే మనం పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 166900 అనమాట. సో దానికి డిఫరెన్స్ వచ్చేసి 22000 అవుతుంది. ఆ 22000 కూడా ఏంటి అంటే విఏ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ రెండు కలుపుకుంటే మనకి ఆ 22000 అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, 144000 20 grams పైన క్యాలిక్యులేషన్లో ఉన్నది. ఇక్కడ 22 gramస్కి ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ 144000, ఇక్కడ 144000 సేమ్ వచ్చినాయి 20 gramsవి. సో రిమైనింగ్ మనం పే చేయాల్సిన అమౌంట్ ఏంటి అంటే ఈ విఏ, ఈ జిఎస్టీ, ఈ రెండు పే చేస్తే మనకి ఈ ఐటెం వచ్చేస్తుంది. మన దగ్గర ఉన్న కాయిన్స్ యొక్క కాస్ట్ వచ్చేసి ఐటెం యొక్క కాస్ట్కి ఈక్వల్ అయ్యింది. సో రిమైనింగ్ విఏ, జిఎస్టీ రెండు పే చేసుకొని 20 grams ఆర్నమెంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన దగ్గర 24 క్యారెట్టే ఉన్నాయి అనుకోండి, 20 grams ఉన్నాయి. సో 1 gram వచ్చేసి 7800 అనుకుందాం సపోజ్. దానికి 20 grams మనం క్యాలిక్యులేట్ చేసాము అంటే 156000 అవుతుంది. సో మనకి 20 grams గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలంటే 166900 అవుతుంది. బట్ మనకి ఇక్కడ 156000 మాత్రమే వచ్చిందనమాట మన దగ్గర ఉన్న కాయిన్స్కి. మనము ఇప్పుడు పే చేయాల్సిన 166900 నుంచి 156000 కనుక డిడక్ట్ చేసాము అంటే మనకి రిమైనింగ్ 10900 ఉంటుంది. ఆ 10900ని మనం పే చేసి మనం గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలన్నమాట. 22 క్యారెట్కి 24 క్యారెట్కి అదే అండి తేడా. సో మనం ఆర్నమెంట్ పర్చేస్ చేసేటప్పుడు గోల్డ్ కాయిన్ని మనీ కింద కన్వర్ట్ చేసి మనం ఏదైతే ఆర్నమెంట్ తీసుకుంటామో దానికి పే చేయాల్సిన అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేయాలన్నమాట.